किम कर्तव्य केसीआर किम कर्तव्यम अने शीर्षक तोटी राधाकृष्ण ताजा कొత్త పలుకులు आंध्र प्रदेश గురించి అంశాలు మాత్రం చాలా అభ్యంతరకరంగాను అంగీకరించడానికి ఆమోదయోగ్యంగాను లేవు నిజానికి ఆయన ఎవరికి వెరిఫై చేసుకోలేని అంశాల మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఆర్గ్యుమెంట్ బిల్డ్ అప్ చేస్తారు ఉదాహరణకి క్షేత్ర స్థాయిలో ఏపీ పరిస్థితుల్లో బాగా లేవని ప్రశాంత్ కిషోర్ జగన్ మోహన్ రెడ్డికి ఒక నివేదిక ఇచ్చారట అంటే ఈ అటవార్తలు ఆయన రాయడం చాలా అలవాటు కదా దానికి ఒక ప్రాతిపదిక ఉండదు ఆ ప్రాతిపదిక మీద తన ఆర్గ్యుమెంట్స్ అన్ని బిల్డ్ అప్ చేస్తారు కాబట్టి పునాది లేని ఇల్లు లాగా పేకమాడేలా మొత్తం ఆయన ఆర్గ్యుమెంట్లు అన్ని కుప్పకూలిపోతాయి సానుకూలత లేదని రాధాకృష్ణ ప్రదర్శన ఏ ఆధారంగా సానుకూలత లేదని చెప్తున్నారు అంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి యొక్క పేరు ఉచ్చరిస్తే ఆయన ఈయన రాధాకృష్ణ రాసేవన్నీ నిజమే అని ప్రజలు నమ్ముతారన్న అభిప్రాయంతో రాధాకృష్ణ ఉన్నాడు జగన్ అందువల్లనే జగన్ శాసనసభ్యులపైన అధికారులపైన కసుపుసులు ఆడుతున్నారట ఆయన పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సీఎం కాబట్టి ఆయన టార్గెట్స్ ఇచ్చి టార్గెట్స్ని డ్రైవ్ చేసే ఒక వ్యక్తిత్వం ఉన్న నాయకుడు అందువల్ల ఆయన అధికారుల మీద 3 సంవత్సరాలు వారికి లివరేజ్ ఇచ్చాడు శాసనసభ్యులకు కూడా అవకాశం ఇచ్చాడు అవకాశం ఇచ్చి సరిగ్గా పెర్ఫామ్ చేయని వారిని మందలించడం అనేది ఒక నాయకుని లక్షణము ముందు మందలించడము తర్వాత శిక్షించడము ఖచ్చితంగా శిక్షించడము శాసనసభ్యులకు శిక్షించడం అంటే వాళ్ళకి సీట్లు ఇవ్వకపోవటము అధికారులను శిక్షించడం అంటే వాళ్ళని కీలక పదవుల నుంచి తప్పించి మా సాధారణ పదవుల్లో పెట్టడము సాధారణ పదవుల్లో పెట్టడమే కాకుండా వారిని బదిలీ చేయటము ఈ అంశాలన్నీ అందరికీ అర్థమయ్యే అంశాలు రాధాకృష్ణకి ఎందుకు అర్థం కావో మనకు తెలియదు గడప గడపకు విఫలమైందని రాధాకృష్ణే సొంతంగా నిర్ణయించేస్తున్నాడు ఆయన ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాడు సందు దొరికితే ప్లీనరీ కూడా విఫలమైందని రాసేవాడు అయితే అందరు మన కళ్ళ ముందు లక్షలాది మంది జనం కనిపిస్తుంటే అది రాయటానికి సందేహించి దాన్ని అసలు రాయకుండా వీలునంత తక్కువ రాసి దాని ప్రాధాన్యతను కుంచించి పచ్చ మీడియా రిపోర్ట్ చేసిన విషయం మనకు తెలిసే కొన్ని పచ్చ మీడియా యాంకర్లు ప్లీనరీ ఘన విజయం సాధించినట్లే ఒప్పుకోక తప్పదు అంటూ నంగనాచి కవర్లు చెబుతూ అంగీకరించారు అంటే ఇష్టం లేని వాస్తవాన్ని అంగీకరించారు వారికి మనం ధన్యవాదాలు చెప్పాలి అంటే రాధాకృష్ణ ప్లీనరీ విఫలమైందని మాత్రం రాయలేదు ప్లీనరీలో విజయమ్మ గారి ఉపన్యాసాన్ని వక్రీకరించడానికి దాని సిగ్నిఫికేషన్ వక్రీకరించడానికి ప్రయత్నించిన విషయం మనకు తెలిసిందే దుష్టచతుష్టం అనే పదము జగన్మోహన్ రెడ్డి పదే పదే ఉచ్చరించడము వైసీపీ కార్యకర్తలు నాయకులు దాన్ని అందుకోవటం మంత్రులు అందుకోవటము ఇది ఈ దుష్టచతుష్టయంలోని నలుగురికి అస్సలే ఇష్టం లేదు ఏబిఎన్ రాధాకృష్ణ ఈనాడు రామోజీరావు TV5 నాయుడు గారు సిబిఎన్ చంద్రబాబు నాయుడు వీరందరికీ నచ్చలేదు అని కానీ దుష్టచతుష్టయం అనే పదం బాగా బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది అది జనంలో బాగా క్లిక్ అయింది అందువల్లనే ఏబిఎన్ రాధాకృష్ణ గింజుకుంటున్నారు ఈ కొత్త పలుకులో కూడా అంశాన్ని పదే పదే ప్రస్తావించారు అనేక రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా రుణాల విషయంలో జాగ్రత్త వహించాలని రాష్ట్రాలకు రుణాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలని వాణిజ్య బ్యాంకులకు రిజర్వ్ బ్యాంకు ఒక సూచన ఒక మార్గదర్శకాలను పంపించింది అంత మాత్రాన ఇక ఆంధ్రప్రదేశ్కు అప్పులు పుట్టవు ఇక జగన్కి బటన్ నొక్కే పని ఉండదు అన్నట్టు రాధాకృష్ణ రాసేశాడు 2019 ఎన్నికల ఫలితంలో రాగానే నెగ్గితే మాత్రం మీరేం చేస్తారు 100 కోట్లు మాత్రమే ఉన్నాయి ఖజానాలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేరు మేము అప్పులు రానున్న 10 సంవత్సరాలకు సరిపడగా అప్పులు మేమే చేసేసాము అని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణే స్వయంగా చెప్పారు అదే విషయాన్ని రాధాకృష్ణ లాంటి వాళ్ళు కితకితలు ఇకఇకలు పక్కపక్కలతో రాశారు అయితే ఏం జరిగింది 3 సంవత్సరాల వరకు ప్రభుత్వ జీతాలు అందుతూనే ఉన్నాయి ప్రభుత్వంలో తన లక్ష్యాలను ఆధారంగా తన టార్గెట్స్ను తన గమ్యాన్ని ఆధారంగా పనులు చేస్తూనే ఉన్నది ఆ విషయం రాధాకృష్ణకి బాగా తెలుసు అయినా ఏదో వ్యతిరేకత రాయాలి కాబట్టి ఈ రాస్తాడు అంటే కేసీఆర్ గురించి రాసేటప్పుడు కొంత హేతుబద్ధత ప్రదర్శించి జగన్ విషయంలో మాత్రము చాలా వ్యతిరేకత అంటే అక్కసుతో రాస్తున్నట్టు కనిపిస్తుంది
ఆర్బీఐ రెగ్యులర్గా అది 2020లోనూ 21లో కూడా ఇలాంటి మార్గదర్శకాలను పంపిస్తూనే ఉంటుంది, వెసులుబాట్లు కలుగుతూనే ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు ముందుకు సాగుతూనే ఉంటాయి. బటన్ ఒకటం ఉండదంటూ బెదిరిస్తున్నారు. అంటే ఈ సంక్షేమ పథకాలు ఆపేస్తారంటూ కూడా రాధాకృష్ణ పరోక్షంగా ప్రస్తావిస్తున్నాడు. మొదటి నెల జీతాలకే డబ్బులు లేవు, అయినా 3 సంవత్సరాలు పైగా జీతాలు ఇస్తూనే ఉన్నాడు. ప్రతి నెల జీతాలు ఇవ్వలేడు అన్నారు. ప్రతి నెల జీతాలు ఇస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు, అధికంగా పెన్షన్ మొత్తాన్ని ఇస్తున్నాడు, ఎక్కువ మొత్తం ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్నాడు. ఈ విషయం రాధాకృష్ణ గుర్తించడానికి నిరాకరిస్తుంటాడు. ఆయన తాను మంచి పని చేస్తున్నప్పటికీ ప్రజలు ఆ విషయం గుర్తించకపోవడానికి మీడియా ప్రధాన కారణమైన నిర్ణయానికి వచ్చిన జగన్ దుష్టచతిష్టమైన పదాన్ని తెర మీదకి తెచ్చాడని రాధాకృష్ణ గారు ప్రస్తావించుకున్నాడు. రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండు పత్రికలను నిందించేవాడు, మీడియా కథనాలపై ఎదురుదాడి చేయించేవారు. దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా ఎదురుదాడినే నమ్ముకోవటం వల్ల 2009 ఎన్నికల్లో అతి కష్టం మీద బొటాబొటిన మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు. ఈ వక్రీకరణ స్పెషలిస్ట్లో రాధాకృష్ణ 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అనే పార్టీ ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి 156 సీట్లు మాత్రమే వచ్చాయి. అది కూడా కంఫర్టబుల్ మెజారిటీ, బొటాబొటి మెజారిటీ కానే కాదు. అది చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం లేకపోతే కాంగ్రెస్ పార్టీకి 230 సీట్లు దాదాపు వచ్చే అవకాశం ఉండింది. ఆ అవకాశాన్ని ప్రజారాజ్యం పార్టీ దెబ్బతీసింది. ఆ అంశాన్ని మర్చిపోయి రాధాకృష్ణ ఏం రాస్తున్నాడు అంటే దుష్ట చతుష్టయం మీద ఎదురుదాడి చేయటం వల్ల, ఆ రెండు పత్రికల మీద ఎదురుదాడి చేయటం వల్లనే ఈ బొటాబొటి మెజారిటీ వచ్చిందని ఒక తనకు తాను సమర్థించుకున్నాడు. అప్పట్లో మీడియా ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనాలతోనే అంశాలపైనే సిబిఐ విచారణ జరిపి జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టింది. ఆహా, ఎట్టకేలకు ఈయన అంగీకరించాడు అంటే కథనాలు రాసేది పచ్చ మీడియా, కేసులు పెట్టేది జేడి లక్ష్మీనారాయణ నాయకత్వంలోని సిబిఐ, కేంద్రంలో సోనియా గాంధీ, చిదంబరం, చంద్రబాబు నాయుడు ప్రోత్సాహము, ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు. ఎప్పటి నుంచో ప్రజలకి ఈ విషయం తెలుసు. ఇప్పుడు మళ్ళీ అంటే అఫీషియల్గా ఆయన అంగీకరిస్తున్నాడు. ఎవరు? రాధాకృష్ణ. సిబిఐ కథనాలన్నింటివి మేము ముందు రాసిన వార్తలే అని. అంటే సిబిఐ నిజానికి మీడియా గురించి ఇతర అంశాల గురించి వాళ్ళు సిబిఐ వాళ్ళు చేసిన అఫిడవిట్లలో ఇచ్చిన ఎఫ్ఐఆర్లోను అఫిడవిట్లో ఇచ్చిన వివరాలన్నీ ఒక సబ్స్టాండర్డ్ మీడియా జర్నలిస్టు రాసినట్లుగానే ఉన్నాయి. అది అదే స్థాయిలో ఉన్నది. ఆ విషయాన్ని నేను ఒకసారి ఛానల్స్లో కూడా చాలా బలంగా వాదించాను. ఇప్పుడు ఈయన అంగీకరించాడు. ఆంధ్రజ్యోతి ప్రజ్ఞ కథనాల అంశాల ఆధారంగానే జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టింది. కళ్ళెదురుగా ఈ అనుభవం కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తన వైఖరిని మార్చుకోలేదు. అందుకే ఆయన దుష్టచతుష్టయం అంటున్నాడు. వైఖరి ఎందుకు మార్చుకోవాలి? దుష్టచతుష్టయం తన వైఖరి మార్చుకొని ఫెయిర్ జర్నలిజానికి తెర తీయాల్సిన ఉంటుంది. అంటే బ్లాక్మెయిలింగ్ జర్నలిజము, ఎల్లో జర్నలిజము, లేకపోతే కుమ్మక్కు జర్నలిజం చేయకుండా ఉంటే అప్పుడు నీ జర్నలిస్టులాగా గౌరవం ఉంటుంది. దుష్ట చతుష్టయం అని నిందించడం మొదలుపెట్టారు. జగన్ అధికారంలోకి వస్తే అభివృద్ధి కనుమరుగొరుగుతుందని, పోలవరం అమరావతి ఆగిపోతాయని 2019 ఎన్నికలకు ముందే ఆంధ్రజ్యోతి ప్రజలను హెచ్చరించింది. ఆనాడు మేము చెప్పింది ఇప్పుడు జరిగింది. మీడియాను దోషిగా నిలబట్టాలనుకుంటే పోలవరం అమరావతులను పూర్తి చేయాల్సి ఉంది. పోలవరం అమరావతిలో చంద్రబాబు పెట్టిన పెంట మామూలు పెంట కాదు కదా. అది పూర్తి చేయడానికి, అంత దాన్ని శుభ్రం చేయడానికి, పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. మన మధుకాన్ నామా నాగేశ్వరరావు గారు, మళ్ళీ రాయపాటి ట్రాన్స్టైర్ రాయపాటి సాంబశివరావు గారు, మళ్ళీ నవయుగ వారు, వీరందరూ కలిసి పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారు. కానీ ఏదో నాగార్జున సాగర్, శ్రీశైలంలో అవినీతి జరిగిపోయినట్టు పుంఖాను పుంఖాలుగా ఆంధ్రజ్యోతి కథనాలు రాసేది. ఆంధ్రజ్యోతి నార్ల వెంకటేశ్వరరావు గారి సమయంలోనే అసలు జరిగే కుంభకోణాల గురించి రాధాకృష్ణ నాయకత్వంలోని ఆంధ్రజ్యోతి రాయకపోవటము ప్రజల దురదృష్టము. ఈ
పోలవరం వెనుక జరిగిన తతంగాలు జోక్యాలు రాజకీయ జోక్యాలు కోర్టుల జోక్యాలు కమిషన్ల వ్యవహారాలు అంటే చివరికి ప్రధాని నరేంద్ర మోడీ పోలవరం ఏటీఎం గా మార్చుకోవాల్సి మార్చుకున్నారన్న విమర్శలు ఇవన్నీ రాధాకృష్ణ దృష్టిని ఆకర్షించకపోవటము దురదృష్టము మీడియాను దోషిగా నిలబెట్టుకోవాలనుకుంటే పోలవరం అమరావతిని పూర్తి చేయాల్సి ఉంది మరి 2018లోన పూర్తి చేయాల్సిన పోలవరం ప్రాజెక్టును తెలుగు తమ మిత్రుడు తెలుగుదేశం నాయకుడు అధినాయకుడు ఎందుకు పూర్తి చేయలేకపోయాడు రాధాకృష్ణ చెప్పలేదు అలాగే నిపుణుల కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా అమరావతిని రాజధానిగా ఎందుకు నిర్ణయించారో కూడా చెప్పలేదు ఆంధ్రజ్యోతి విశ్వసనీయత పెరిగింది అని కూడా చెప్పుకుంటున్నాడండి అద్భుతం మేము ప్రచారం చేసిన కథనాలు తప్పు అని ఈ మూడేళ్లలో జగన్ రుజువు చేయలేకపోయాడు ప్రజలందరికీ తెలుసు కాబట్టే మీరు ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇచ్చారో ఆ పార్టీని సమాధి చేశారు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సమాధి చేశారు 2024లో సమాధి చేయడానికి సిద్ధమవుతున్న ఆ సమాధితో పాటు మీడియా కూడా సమాధి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎందుకంటే డిసెంట్ వాయిస్ ఎప్పుడు ఉండాలి కాబట్టి ఆంధ్రజ్యోతి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుందాం కాకపోతే వాళ్ళ వైఖరిలో మార్పు రావాల్సి ఉంది అసత్యాలే పునాదిగా అభూత కల్పనలను ప్రచారం చేసే అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చారట నిజాలు నిప్పులాంటి నిజాలు చెప్పినందువలనే పాపం తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని ఈయన కథనాలు ఇప్పుడు మళ్ళీ అవే అసత్యాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజల దృష్టిని తన వైపు మళ్లించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇందుకోసం సోషల్ మీడియా వారియర్స్ అంటూ ప్రత్యేకంగా నియామకాలు చేపట్టారు దుష్ట చతుష్టయానికి అంటే ఇప్పటికే తెలుగుదేశం వారు ఇదే వరవడిలో ఉన్నారు కాబట్టి కొంతమేరకైనా తమకు సోషల్ మీడియా ఆత్మరక్షణ కోసం సోషల్ మీడియా వారియర్స్ కావాలనుకుంటూ వాళ్ళు చేస్తుండవచ్చు అయితే రాధాకృష్ణ గారు ఏం చెప్తున్నారంటే సోషల్ మీడియా వారియర్స్ కూడా మిమ్మల్ని కాపాడలేరు అని హెచ్చరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలా ఉంచి ముందు చంద్రబాబు నాయుడు గారిని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ ఛానల్స్ సోషల్ మీడియా ఇవన్నీ కాపాడలేకపోయాయి మళ్ళీ కాపాడలేకపోవడమే కాకుండా ఆయన భవిష్యత్తుని అంధకార బంధురంగా మార్చిన ఘనత కూడా మీకే చెందుతుందన్న విషయాన్ని రాధాకృష్ణ గారు మర్చిపోకూడదు మీకు ఇచ్చిన ఒక్క ఛాన్స్ కూడా అయిపోయిందనే నిర్ణయానికి ప్రజలు వచ్చేసారట ఇది ఆయన ఒక్క ఛాన్స్ అని బతిమాలుకుని అధికారులకు వచ్చాడు ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది అని కూడా చెప్పేస్తున్నారట అంటే ఈ రాబోయే ఛాన్స్ ఎవరికి ఇవ్వాలో కూడా నెక్స్ట్ రాధాకృష్ణ గారు చెబుతారు రాజశేఖర రెడ్డి పాలన అంటే నీటిపారుదల ప్రాజెక్టులు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు అంటే గుర్తుకొస్తాయి ఆయన అధికారంలో ఉన్నప్పుడు వీటినన్నింటినీ గంపగొత్తగా విమర్శించిన ఘనచరిత్ర పచ్చ మీడియాకు రాధాకృష్ణకు ఇప్పుడు జగన్ను విమర్శించాలి కాబట్టి ఆయన తండ్రిని కొంచెం పొగిడినట్టు నటిస్తున్నాడు ఇప్పుడు తన పాలనలో అమ్మఒడి మినహా మరొక పథకం జగన్కు వెంటనే గుర్తు రావట్లేదు అమ్మఒడి పథకమే కాదు ప్రజలకు చాలా నవరత్నాలు అన్నీ బాగా గుర్తున్నాయి అమ్మఒడి పథకాన్ని కూడా విమర్శించిన ఘనచరిత్ర స్కూళ్ళలో నాడు నేడును విమర్శించిన ఘనచరిత్ర పచ్చ మీడియాకు ఎల్లో పార్టీకి ఉన్న విషయాన్ని ప్రజలు మర్చిపోవట్లేదు అభివృద్ధి సంక్షేమం మధ్య సమతౌల్యం లోపిస్తే ఎటువంటి అనర్థ జరుగుతుందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతోంది అని కూడా రాధాకృష్ణ గారు సూత్రీకరించారు అంటే మన ముందు పరిపాలించిన వాడు చంద్రబాబు అయితే తప్పకుండా ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు శూన్యంగానే ఉంటుందని ప్రజలు గమనించారు గుర్తించారు భవిష్యత్తులో ఏం చేయాలో కూడా నిర్ణయించుకున్నారు